చూద్దాము మనకి 20 మినిట్స్ లో అయిపోతాయి అనుకుంటున్నాం స్వీట్ కన్ కదా జి అంటే ఇంకా కూరగాయలు ఏవైనా మన ఇష్టం బట్ అని కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇలా చేస్తున్నాను మనకి లోపల ఎలా ఉందన్నది ఒక్కసారి చూపిస్తాను ఎలా కుక్ అయిందన్నది ఇదిగోండి హాయ్ అండి విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి ఉదయం టిఫిన్ అయిపోయింది మీరు కూడా చేస్తారనుకుంటున్నాను నేను అయితే అమ్మ వచ్చారన్నమాట అందుకని ఇంకా అమ్మకి ఇష్టం గుడ్డు పీతలు అంటే హైదరాబాద్లో దొరకవు కదా హైదరాబాద్లో ఉంటారు అమ్మ వాళ్ళు తమ్ముడు అమ్మ అదే హైదరాబాద్ అన్నమాట అయితే ఇంకా ఇష్టమని మార్కెట్కి వెళ్ళి అయినా తీసుకొచ్చారు గుడ్డు పీతలు అయితే వచ్చినాయి చూడండి ఆరు పీతలు అయితే తీసుకొచ్చారన్నమాట అందులో మా చిన్నోడైతే తిండు కాబట్టి ఇంకా మేమే తింటాం ఇంకా ఇవాడికి ఎన్నిసార్లు అలవాటు చేసినా పిలపరించుకోవడం ఎక్కువ అండి అస్సలు ఈయనడు మొండోడు అన్నమాట మీ పిల్లలు అంతే కదా కొందరు వినరు కదా మొండోళ్ళు అలవాటు ఎంత చేసినా సరే మజ్జిగ అలవాటు చేస్తాను కానీ పీతని మట్టికి తినడు మా పెద్దోడు అలా కాదు వాడు వింటాడు అన్నమాట అయితే ఇప్పుడు అమ్మ వచ్చారని కాబట్టి చేస్తున్నాను కదా అయితే స్పెషల్ ఏంటంటే బిర్యానీ అది ఏమీ కాదు కానీ పీతలు అలాగే నేను ఇంకా మసాలా నూరేసుకుని ఆల్రెడీ పెట్టేసుకున్నాను పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే కొత్తిమీర పచ్చడి అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎంత టేస్టీగా ఉంటుందంటే కొత్తిమీర పచ్చడి చాలా బాగుంటుంది అంతేకాకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్ అనమాట చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అంతే మళ్ళీ ఇంకా కరివేపాకు పచ్చడి ఒకటి అడుగుతున్నారు కదా కామెంట్స్లో తప్పకుండా పెడతానండి ఇడ్లీలోకి డైలీ వేసుకోవచ్చు బాలింతలు కూడా మంచిది అనమాట అది కూడా ఒకసారి వీడియో తీస్తాను ఇప్పుడైతే మనం పీతల పులుసుకి ఇవన్నిటికీ రెడీ చేసుకుంటూ ఈరోజు స్పెషల్ ఏంటంటే పీతల పులుసు గుడ్డు పీతల పులుసే కాకుండా మోమోస్ చేస్తున్నాను అనమాట మోమోస్ అంటే మీకు అర్థమైపోతే కదా చికెన్ మోమోస్ చేస్తున్నాను అది స్పెషల్ ఈరోజు అయితేనే ఇప్పుడు నేను టకటక ఇవన్నీ చేసేసుకొని మళ్ళీ మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను వేరుశనగ అయితే కూరల్లోకి నాన్ వెజ్ కర్రీస్లోకైనా మామూలుగా పన్నీర్ కర్రీ అందులోకైనా బాగుంటుంది ఆ కమ్మటి ఫ్లేవర్ అయితే వస్తుంది కదా ఇప్పుడైతే కొన్ని పచ్చిమిర్చి వేస్తున్నాను నేను కూర వండుకోవడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయలు రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క వేసి మిక్సీ పెట్టాను అమ్మ అయితే అల్లం కూడా వేయరన్నమాట ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ మాత్రమే వేసి పేస్ట్ చేస్తారు ఈ ఉల్లిపాయలు అయితే మనకి ఆ పీతలు తగ్గట్టుగా కొంచెం మామూలుగా ముద్ద కింద నూరేసుకున్నాను ఇది కూడా వేసేస్తున్నాను నూనె కాగాలి కొంచెం ఇదిగోండి వేసింది కదా ఇంకా ఆల్రెడీ మీకు ఆల్రెడీ వీడియోలో ఒకసారి చూపించేశాను కాబట్టి ఇంక ఇది చూపించట్లేదు మోమోస్ మీకు చూపిస్తాను అలాగే కొత్తిమీర పచ్చడి చూపిస్తాను అది తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కూర వండేసాక మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి ఎల్లుల్లిపాయలు అయితే చితక కొట్టేసి వేసేసాను దీనికి ఎల్లుల్లిపాయలు ఫ్లేవరే బాగుంటుంది అన్నమాట వేగుతున్నాయి కదా ఇంకేం వేయట్లేదు ఎల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి సరిపోతుంది కారం కావాలనుకుంటే ఇంకా స్పైసీగా మీరు చేసుకోండి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కారం తక్కువగా వాళ్ళకి చట్నీ కింద ఇడ్లీలోకి అలా కూడా పెట్టేసుకోవచ్చు ఉంటుంది కూడా ఒక వారం రోజులైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా ఈజీగా బాగుంటుంది కూడా అనేది మనకి కావాల్సింది ఏంటంటే ఎల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం బాగా వేపుకుందాము ఇదిగోండి కొద్దిగా జీలకర్ర అలవాటు అయిపోయిందండి స్టీల్ గట్టు పెట్టేస్తున్నాను నిజంగా మీరు చెప్పింది 100% కరెక్ట్ సో స్టీల్ గట్టు పెట్టకూడదు అదే తిడుతున్నారు మా పిల్లలు కూడా నేను అలా పెట్టకూడదు కదా మనం ఎంత పెడుతున్నావు నాన్ స్టిక్ ఇది పోతుందని ఇది ఒకటే ఉందండి ఇంక ఇది కూడా తీసి పక్కన పడేద్దాం అనుకుంటున్నాను కానీ అలవా ఇంకా వాడుతున్నాను దీన్ని తీసేసే టైం వచ్చింది తీసేస్తాను వంటగదిని కూడా కొంచెం మార్చుకోవాలి నేను రీమోడలింగ్ చేయించుకుందాం అని అనుకుంటున్నాను ముందు కొంచెం టైం పడుతుంది ఒకదాంటి ఒక తర్వాత ఒకటి ఎలా చేయించుకుంటూ వస్తున్నాం అన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక ఇవి వేగనివ్వాలండి బాగా వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగో అండి హౌస్ చేసింది ఇలాంటి చేయడం అంటే తనకి చాలా ఇష్టం అన్నమాట నాకు అదే బాగుంది అనిపించింది హారిక ఇక్కడ ఇంకొకటి పెట్టామంటే మెట్టి కింద ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇంకొకటి పెట్టా ఇలాగా పెట్టే చేయాలి చూడండి బాగుంది కదా ఇంకా లేదండి ఇంకా ఫుల్ అవ్వాలి నాకే కంగారు మీకు చూపించేస్తున్నాను ఇవంతా స్టోన్ వర్క్ అన్నమాట చూపించాను దగ్గరికి చూడండి బెలే ఉంది కదా హ్యాంగిల్కి ఏమైనా అందంగా ఇంటి ముందు అదే మనం తగిలించుకోవడానికి ఇక్కడ హౌస్లో బాగుంటుంది ఎక్కడైనా పెట్టుకోవచ్చు అన్నమాట ఇదిగోండి ఇవి వేగిపోయిన రోస్ట్ కానీ ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవడమే
మినపప్పు ఏమీ వేయకుండా ధనియాలు ఏమి వేయకుండా ఇలా చేసేసుకోవచ్చా అనుకుంటున్నారేమో, ఎలా ఉంటుందో అనిపిస్తూ ఉంటుంది. మీకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది బాగా కొంచెం వేగనిద్దాము ఆయిల్లోనే. ఇది కూడా కొత్తిమీర కూడా వేగాలి. ఉల్లిపాయలు వేగినాయి కదా, పచ్చిమిర్చి వేగినాయి కదా, కొద్దిగా జీలకర్ర వేగినాయి. ఇది బాగా రోస్ట్ అవుతుంది. ఎంత అవుతుంది పచ్చడి? కొద్దిగా అవుతుంది, మనకి తెలుసు కదా కొత్తిమీర ఎంత అవుతుంది కదా. ఇదిగోండి మెత్తటిది చింతపండు గుజ్జుమట. నేను స్టోర్ చేసిన బాక్స్లో పెట్టుకుంటాను. ఇదిని కొద్దిగా బెల్లం ముక్క, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసి మనం దీన్ని మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకేమీ లేదండి. ఇదిగోండి ఇలా మనం మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే కొత్తిమీర పచ్చడి పక్కన రైస్ అవుతుంది. ఇదిగోండి పీతల పులుసు అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఇదిగోండి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. నేనంటే కొంచెం ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను, కానీ మీరైతే ఒక 4 రేకులు వేసుకుంటే సరిపోతుంది. ఎల్లుల్లిపాయలు అన్ని వేయక్కర్లేదు, నేను వేసినట్టుగా మీకు బాగా నచ్చుతుంది. నేనంటే మామూలుగా నేను వేసుకున్నాను కొంచెం ఎల్లుల్లిపాయలు మంచి అని, ఆరోగ్యానికి అదని. మీరు అన్ని వేయొద్దు, ఒక 4 రేకులు వేసుకుంటే సరిపోతుంది. అది మట్టికి మర్చిపోకండి. ఎల్లుల్లిపాయలు కొంచెం 4 రేకులు వేసుకోండి. ఇదిగోండి ఒక కట్ట కొత్తిమీర ఎంత పచ్చడి అయిందో చూడండి. ఇది హెయిర్కి కానీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. కొత్తిమీర ఒకటి, ఆకుకూరలన్నీ కూడా రెగ్యులర్గా తీసుకుంటే మంచిది. భోజనాలు అయిపోయినాయండి. పులుసు అయితే చాలా బాగుందంట, మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారన్నమాట మా అమ్మ అదిని. అయితే మీకు చెప్పాను కదా మొన్న చెదపట్టేసిందని చెప్పేసి, అది మొత్తం వేయించేసామండి. దొంగ చూపిస్తాను దాన్ని మీకు ఒకసారి. ఇదిగోండి ఈ కబ్బె మాట మొత్తం కంతంతా పోయిందండి. ఇంకా వేయించేసామట 2 బొమ్మలకి ఒక్కొక్క కమ్మేది పోయింది. ఈ కమ్మి వేయించేసి పెయింటింగ్ వేయించామట. మళ్ళీ దాని తర్వాత ఈ కలర్ వేయించేస్తాను. ఇంకా ఆ పనితో సరిపోయింది మాకు. కానీ వెంటనే ఫినిష్ చేస్తారండి, 5 లో ఫినిష్ చేసేసారు అనమాట. మీకు రెస్ట్ చేసేసారు, ఒక వర్క్ అయితే బాగా చేసారండి, కరెక్ట్గా ఫిక్స్ చేసేసారు. ఇప్పుడు మనం మోమోస్ కలుసుకుందాం. అయితే నేను మైదా అయితే తీసుకున్నానండి. ఇదిగోండి ఇప్పుడు ఈ మైదాలోకి తగినంత ఉప్పు, కొంచెం వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. గట్టిగా కాదు, అలానే మరీ మెత్తగా కాదన్నమాట. సాఫ్ట్గా కలుపుకొని ఒక 30 నిమిషాలు పక్కన రెస్ట్ ఇచ్చేస్తే పిండి మనం మోమోస్ చేసుకోవడానికి. అందుకని ముందు కలిపేస్తుంది అనమాట. భోజనాలు అన్నీ అయిపోయాక పిండి పక్కన పెట్టాం. అంత ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలిపేసి మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఇదిగోండి పిండి అయితే ఇలా కలిపేసుకున్నాను. కలిపేసుకుని ఇలాగా తడి క్లాత్ అనేది పక్కన పెట్టేసి దీని మీద వేసేసి పక్కన పెట్టేద్దాం. 30 నిమిషాల తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలని చెప్తాను. టమాటాలని ఇలాగా కాల్చాలన్నమాట. 4 టమాటాలు అయితే తీసుకున్నానండి. 4 కొంచెం కాల్చుదాము. మామూలుగా అంటే ఉడకబెట్టేయచ్చు కూడాని, కానీ నేను కాల్చుతుంది అనమాట. కొంచెం స్మోకింగ్ ఫ్లేవర్ బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. కాల్చిన వంకాయతో పచ్చడి చేసిన, అలాగే ఇప్పుడు నేను మోమోస్లోకి చట్నీ రెడీ చేసుకోవడానికి చేసుకుంటున్నాను. అంతే ఇలా అయిన వెంటనే కట్టేసుకోవడమే. ఇలా మనం ఈ పై తొక్క తీసేసుకోవాలన్నమాట. టమాటా అది కాల్చింది కదా, కొంచెం పచ్చిమిర్చి కాల్చి పెట్టుకున్న టమాటాలు 4, కొత్తిమీర అలాగే ఎల్లుల్లిపాయలు చట్నీ కండి, అలాగే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి. నేను మామూలు ఆనియన్స్ వేస్తున్నాను, ఒక చెక్క అనుకోండి. అలాగే ఉప్పు కూడా వేసుకుందాం. ఇవి వేనీళ్ళు నానబెట్టుకున్న ఎండుమిర్చండి, ఇవి కూడా వేసేసాను. అలాగే సాల్ట్ తగినంత, షుగర్ అండి కొంచెం. మన చట్నీ అయితే 5 నిమిషాల్లో రెడీ అయిపోయింది.
నేను వెజ్ మోమోస్ కూడా చేస్తున్నానండి. చికెన్ మోమోస్తో పాటు ముందు వెజ్ మోమోస్కి కర్రీ కావాలి కాబట్టి ముందు బంగాళదుంపలు చిన్నగా కట్ చేసుకున్నాయి, తర్వాత క్యాప్సికము, తర్వాత క్యారెట్, ఇవన్నీ నూనెలో కొంచెం వేగాలన్నమాట. ఎక్కువ అక్కర్లేదు, కొద్దిగా, మరి కొంచెం గట్టిగా కాకుండా మెత్తపడేటట్టు. తర్వాత స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాం. వీటితో పాటు ఆనియన్స్, కొంచెం చిల్లీ, ఎక్కువ వేయలేదు, పచ్చిమిర్చి. స్పైసీగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. వీటిని కొంచెం వేద్దాం. ఈ ఒక్క నిమిషం కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ చల్లుదాం, త్వరగా మగ్గిపోతుంది. ఇదిగోండి స్వీట్ కార్న్ కూడా వేసేసాను. ఇవి కొంచెం హాఫ్ కుక్ అయిన తర్వాత స్వీట్ కార్న్ కూడా వేసుకున్నానండి. ఇవి కూడా కాసేపు ఒక 5 నిమిషాలు వేగనిద్దాము. మీకు దీని ప్లేస్లో మనకి క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. వెజ్జీ అంటే ఇంకా కూరగాయలు ఏవైనా మన ఇష్టం, బటానీ కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇలా చేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉందన్నది మా పిల్లలు చేసి అదే టేస్ట్ చేసిన తర్వాత వాళ్ళు చెప్తారు మీకు. ఇలా స్వీట్ కార్న్ వేసానా లేదో ఒక 2 నిమిషాలకి వెంటనే చక్కగా అయిపోయినాయండి. కొద్దిగా సాల్ట్ తప్పు అయితే సాల్ట్ వేస్తున్నాను, అలాగే సోయా సాస్ కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. దాంతోపాటే కొంచెం టమాటా సాస్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేయడం వల్ల మంచి రుచి వస్తుంది అన్నమాట. ఇది పక్కన పెట్టేసుకుందాం. బాగా కలిసిపోయింది కదా. కావాలంటే మీరు ఎల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి కూడా నూనెలో వేపుకోవచ్చు. ఇంకా నేను వేయట్లేదు ఇందులో. ఇది ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. మనకి వెజ్ స్టఫ్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నాన్ వెజ్ కూడా మనం చికెన్కి ఎలా చేసుకోవాలన్నది చెప్తాను, నడిచే వెళ్ళిపోదాం. కట్టేసిన వెంటనే ఒక్క కొంచెం కారం వేసానండి, ఎక్కువ వేయలేదు. లేదనుకుంటే మీరు ఎండుమిర్చి పలుకుల కింద చేసుకుని కూడా స్టార్టింగ్లోనే మనం వేగుతున్నప్పుడు ఒకసారి వేసేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. నేను కొంచెం కారం వేస్తున్నాను కాబట్టి కట్టేసిన తర్వాత ఆ వేడికి సరిపోతుందని కొంచెం వేసుకున్నాను కారం, ఎక్కువ వేయలేదు. ఇదిగోండి నేను చికెన్ మెత్తని పీసెస్ కింద తీసుకొని స్మాల్ సైజులో మనం హ్యాండ్ మిక్సర్ తోటి ఇలాగా మిక్సీ కింద పట్టించేసానమాట. అయితే దీంట్లోకి మనం వేసుకోవాల్సిన ఏంటంటే ఉల్లిపాయలు, సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, సోయా సాస్, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే సాల్ట్. సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. అలాగే మనకి అగర నుంచి ఈ కొత్త ప్రోడక్ట్ అయితే వచ్చిందండి, చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. పెప్పర్ మిషన్ అనమాట, అంటే మనకి పెప్పర్ మిక్సర్ ఇది. చక్కగా ఇలాగ అన్నేస్తూ ఉంటే పడిపోతూ ఉంటుంది అన్నమాట. మనకి చూసారా పడుతుంది కదా. అయితే మిరియాల్లో కూడా మనం చెక్క ముక్క కింద ఇలాగా మీకు ఇది ఉంటే ఇది, లేదంటే చెక్క ముక్కతో మిక్సీ పెట్టేసుకుని వేసేసుకోవచ్చు. కానీ చాలా పెప్పర్ అయితే పడుతుంది దీంట్లో. మనం ఇంకా కారం కానీ ఏమి వేయం కదా, మసాలా పొడి కానీ ఏమి వేయను. ఇదంతా పెప్పర్ అయితే ఉంది కదా, కరెక్ట్గా సరిపోతుందండి. నాకు బాగా యూస్ఫుల్ అయింది అది. మనం ఛార్జింగ్ పెట్టేసుకుని పక్కన ఉంచేసుకుంటే సరిపోతుంది, ఎప్పుడు కావాలితే అప్పుడు వాడుకోవచ్చు. మామూలుగా మనం సెల్ ఛార్జర్ ఉంటుంది కదండి, దాంతో మనం పెట్టేసుకోవచ్చు అన్నమాట పిన్. మీకు కనుక ఇది కావాలనుకుంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. ఇంకొంచెం పెప్పర్ వేస్తున్నాను, సరిపోలేదనిపించింది. మనకి ఆ జార్ కూడా గ్లాస్ జార్ అన్నమాట అండి. అందులో మిరియాలు ఉంచేసుకుంటే ఎప్పుడు కావాలి అప్పుడు వేసుకొని చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కదా, ఇప్పుడు మిరియాల ఫ్లేవర్ ఎలా స్మెల్ వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి ఆలివ్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆలివ్ ఆయిల్ కొంచెం వేసుకోండి. నేను ఏ నూనెనా వేసుకోండి, ఆలివ్ ఆయిల్ మంచిది కదా అని ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా వేసి బాగా కలుపుదాం. కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు బాగా టైట్గా ఉంటే, కానీ ఇది కొంచెం వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి నేను ఆయిల్ మాత్రమే వేస్తున్నాను, నీళ్ళు అనేది వేయట్లేదు. ఇప్పుడు ఇవి ఆలివ్ ఆయిల్ తోటి మొత్తం కలిపేసాను. మళ్ళీ
మోమోస్ కి ఎలాగైతే మనం చేసుకుంటున్నాం కాబట్టి ఇంక ఎలాగో ఇంటికి వచ్చినాయండి ఇవి కూడా. పిల్లలు తీసుకున్న స్వీట్ కార్న్ అయితేనే కొన్ని అయితే నేను వెజ్ దానికి వేసాను కదా స్వీట్ కార్న్, ఇవి చిన్న చిన్నగా మూడు ముక్కల కింద కట్ చేద్దాం. కత్తితో అన్నాను కానీ ఇది పని అవ్వట్లేదు కాబట్టి విరగొట్టేసి మన ఓటేజీలో కొంచెం వేపుకుంటూ ఉప్పు కారం చీజ్ అది వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అవి ఇవి చాలా బాగుంటుంది అనమాట. ఇవి ఇప్పుడు అవి కూడా ఇవి కూడా ఇరిచేసి పక్కన పెడతాను. ఇదిగోండి పిండిని ఇలాగా మనం సాఫ్ట్గానే మరీ టైట్గా కాకుండా ఇలా ఇలా ఉండాలన్నమాట. ఇదిగోండి ఇలా చిన్న చిన్న అయితే సరిపోతే మోమోస్కే కదా. చిన్న చిన్న ఉండలన్నీ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను నేను. పెద్ద పెద్ద ఉండలు అవసరం లేదు, మరీ పలచగా చేసుకోకూడదండి, అలానే మరీ దలసరిగా చేసుకోకూడదు. ఒకవేళ అంటే లోన్ పెట్టుకునే మనకి ఏదైతే ఉంటుందో చికెన్ దీని ఆ గ్రేవీ అనేది విడిపోతుందన్నమాట ఆవిరి మీద ఉడకబెడుతున్నప్పుడు, బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మరీ పలచగా కాకుండా దలసరిగా కాకుండా ఇలా చేసుకోండి. ఇలా నేను అన్నీ చేసేసి చూపిస్తాను. మోమోస్ అయితే చేస్తున్నాను కదండి, వీటికి నాకు తెలిసిన టూ టైప్స్ అయితే నేను మోమోస్ అయితే మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇలా మనం చేసేసుకొని ఈ ఇది ఉన్నాయి కదా ఈ చివరలు రెండు, వీటిని ఇలాగా కొంచెం గట్టిగా దీనికి టచ్ అయ్యేలాగా చేసుకొని పక్కన పెట్టుకోవడం. ఇంకా ఇప్పుడు ఇంకొక మోడల్ చూపిస్తాను మీకు. కొంచెం ఇలా పెట్టేసుకొని సెంటర్లోకి కొంచెం అలాగా మళ్ళీ ఇంకొకటి ఇలా ప్రతిదీ రిబ్బన్ మడత పెట్టినట్టు మనం ఇలాగా ఇక్కడ పెట్టేసుకోండి. నేను అన్నీ ఇలా చేసేసి మళ్ళీ మీకు చూపిస్తాను. వెజ్ కూడా అంతే అండి, అదే ప్రాసెస్. ఇప్పుడు నాన్ వెజ్ అయితే ఇంకొక ప్లేట్ నేను ముందు ఆల్రెడీ రెడీ చేసుకున్నాను, ఇది రెండో ప్లేట్ అన్నమాట. కుక్కర్లో అయితే పెట్టేసుకుందామండి. కొద్దిగా వాటర్ అయితే వేసాను అన్నమాట, ఇలాగ స్టీమ్ చేసుకోవడానికి ఉంది కాబట్టి మనం చక్కగా ఈ మోమోస్ అయితే పెట్టేసుకుందాము. ఇలాగ ప్రతిదీ కూడా నేను ఇక్కడ టూ టైప్స్ అయితే త్రీ టైప్స్ చేశానండి. ఇదిగోండి ఇదేమో ట్రయాంగిల్లో చేశాను, ఇలా ఉండాలన్నమాట. ఇంకా పడిపోతున్నాయి, లేట్ అయిపోయింది, అన్నీ చేసేటప్పటికి లేట్ అయిందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం అక్కడ పెట్టేసుకున్నాం. మోమోస్ అయితే పెట్టేశాను, ఇలా పెట్టేశాను. ఇక్కడ మనకి స్టీమ్ అని ఉంది కదా, ఈ స్టీమ్ మీద ఆన్ చేద్దాము. ముందు ఆన్ చేసి తర్వాత స్టీమ్ మీద ఆన్ చేద్దాం. ఇవి అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు. ఇక్కడ అక్కడ మొక్కజొన్న పొత్తుల గురించి ఇంకా పెట్టలేదు, అది కూడా ఆన్ చేసేసుకుందాం. నడిచేయండి అక్కడికి వెళ్ళిపోదాం. స్వీట్ కార్న్ అయితే ఇందులో పెట్టేస్తానండి, మనకి ఇది క్లోజ్ చేసేద్దాము. ఇప్పుడు 20 మినిట్స్ పెట్టుకుందాం మనం, 220 డిగ్రీస్ పెట్టుకుందాం. చూద్దాము మనకి 20 మినిట్స్లో అయిపోతాయి అనుకుంటున్నాను. స్వీట్ కార్న్ కదా, నేను రెండాటిలోనే పెట్టేస్తానండి. ఇదిగోండి కుక్కర్లో కూడా స్టీమ్ అయిపోయింది, ఇంకొక నిమిషం ఉంది ఆఫ్ అయిపోతుంది. స్టీమ్ చేస్తున్నాను కదా, ఇంకొక నిమిషం ఉంది ఆఫ్ చేసేద్దాం. ఇంకా ఇవి కూడా తీసేసుకుందాము, వేడి చల్లారకుండా ఇందులోనే ఉంచుతున్నాను. ఇవి తీసేసుకుందాం, ఇవి ఇడ్లీ పాత్రలో కుక్ చేశాను అన్నమాట. ఇదిగోండి మోమోస్ అయితే అయిపోయినాయి, స్వీట్ కార్న్ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేసి మీకు చెప్తాను ఎలా ఉంది అన్నది. ఇదిగోండి మోమోస్ అయితే ఇలా ఉన్నాయి, చట్నీతో నంచుకుని టమాటా తోటి బాగుందండి. మనం వెజిటేరియన్ అది కూడా పెట్టుకున్నాం కదా, చాలా బాగుంది. చాలా బాగున్నాయి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనకి లోపల ఎలా ఉందన్నది ఒక్కసారి చూపిస్తాను ఎలా కుక్ అయిందన్నది. ఇదిగోండి ఇలా ఉంది,
అంతేకాకుండా చికెన్ది కూడా చూద్దాం. చికెన్ది అసలు మరి అసలు మామూలుగా పచ్చిదే కదా, ఇదిగోండి ఎంత టేస్టీగా ఉందండి. చికెన్ మోమోస్ కూడా టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో ముందు కొద్దిగా చేసుకోండి, చక్కగా వచ్చేస్తుంది. ఇంకా ఇంకొక వాయి అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు ఇవి వేడివేడిగా తెచ్చుకున్న వెంటనే అలా తినేస్తూ ఉంటేనే బాగుంటుంది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.